హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగబోతోంది. ఈ నియోజకవర్గంలో 236,000 పైచిలకు మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం మనం కమలాపూర్ మండలంలో ఉన్నాం. ఈ మండలంలో 50,000 వరకు ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కమలాపూర్ నియోజకవర్గంగా ఉండే డీలిమిటేషన్ తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు నిలబోతూ ఉన్నారు, ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతూ ఉన్నారు, 7.5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజల అభిప్రాయం ఏంటి, సంక్షేమ ఫలాలు ఏ రకంగా అందుకుంటా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించింది. ఈ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని ఇప్పటికే లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్సీలు ఏమనుకుంటున్నారు, ఈ అన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, వారి అభిప్రాయం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు అండి? పేరు యాదగిరి. ఏం చేస్తావు? డ్రైవింగ్ చేస్తా. కార్ డ్రైవ్. ఏంటి ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది, ఎట్లా ఉన్నది? టీఆర్ఎస్కే 100% గెలిచే అవకాశం ఉన్నది. ఎందుకు? ఎందుకంటే ఈటలందరు చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, దారుణాలు ఒక్కటి రెండు అని చెప్పలేము, వందల కొలలు ఉన్నాయి. దాని గురించి మేము చెప్పుడు కంటే ఒకసారి మీరు వాడకట్ట మీద తిరిగితే మీకే తెలుస్తాయి. ఈటలేంద్ర అనే వ్యక్తి 20 సంవత్సరాలు మమ్మలను ఎంత హింసించిండి, ఎంత ఇబ్బందులు పెట్టిండి అనేది సాక్షాత్తు ఈ ఉప ఎన్నికలే నిదర్శనం కాబోతోంది. అంటే ఇక్కడ అభివృద్ధి చేసిన ఇన్నేళ్లలో నేను చేసిన అభివృద్ధికి పట్టం కట్టండి అని చెప్పి చెప్తున్నాను. ఆయనే అభివృద్ధి చేసిన అభివృద్ధి అంటే అభివృద్ధి ఏం చేయలేదు, అంతా గవర్నమెంట్ చేసింది. ఆయన పైసలు కాదు, ఆయన 10 రూపాయలు కాదు. ఒక ఎకరం అమ్మితే ఒక ఎలక్షన్ కొట్టాడే పైసలు అత్తయ్య అన్నాడు. ఇలా ఒక 2 ఎకరాలు అమ్మే అని అభివృద్ధి చేసిండా. గవర్నమెంట్ ఇచ్చిన పైసలతో అభివృద్ధి చేశాడు. దాన్ని పట్టుకుని నేను అభివృద్ధి చేసిన, నన్ను చూసి ఓట్లు వేయాలంటే నేను చూస్తే ఓట్లు కూడా పడాయి. నీ పేరు ఏం? పేరు బంగారి. ఏం చేస్తాను? ప్రైవేట్ జాబ్ చేస్తాను, హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఎన్నికల్లోనే వచ్చినావా? అవునండి. అవునండి. ఎట్లా ఉంది ఎన్నికల్లో? ఎక్కడ చూసినా టీఆర్ఎస్కే బ్రహ్మరథం పడుతున్నానన్న. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈరోజు బీజేపీకి ఓటు వేయాలని ఏ కోశాన కూడా ఎవరు పబ్లిక్ రెడీగా లేరు. ఎందుకంటే నిత్యావసరాల ధరలు పబ్లిక్ మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఎక్కడంటే నిత్యావసర ధరలు. చూసినారా ఇప్పుడు నూనె రేటు కానీ ఇక్కడ 90 నుంచి వెళ్ళి 170-180 వరకు వెళ్ళింది. దాని మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు అసలు. ఇదంతా మళ్ళీ పెట్రోల్ రేట్ ఏమో కానీ ఇప్పుడైతే మళ్ళీ డీజిల్ ఇప్పుడు సెంచరీ కొట్టింది. డీజిల్ రేటు పెరిగింది, మళ్ళీ పెట్రోల్ రేటు పెరిగింది. అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ పెరిగినాయి మొత్తం బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ మనం బీజేపీకి ఈటల రాజేందర్కి అనే వ్యక్తికి ఓటేస్తే మళ్ళీ బీజేపీకి అక్కడ యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యి మళ్ళీ ఇంకా వాళ్ళు బూస్టప్ అయ్యి ఇంకా రేట్లు పెంచుకుంటా ఇంకా ఇది చేసుకుంటూ వెళ్తారు. ఆయన కేంద్ర ప్రభుత్వం ఒక అరాచకాలు అనేటివి ఆపాలా, ఇవన్నీ నిత్యావసర ధరలు ఇవన్నీ పెంచుతున్నారు కానీ ఇవన్నీ ఆపాలా మనము, ఇవన్నీ ఆపి ఈ బై ఎలక్షన్ అనేది ఒక గుణపాఠం చెప్పాలా? ఏం పేరు? ఏం పేరు? నా పేరు పుల్ల శ్రీనివాస్. ఏం చేస్తుంటావు? నేను బిల్డింగ్ వర్క్ చేస్తాను. బిల్డింగ్ వర్క్ దొరుకుతుందా కాంట్రాక్ట్? దొరుకుతాను. ఇప్పుడు పనులు చేస్తుందా? దళిత వచ్చింది. దళిత ఏం తీసుకుంటున్నాం? ఐరన్ ను సిమెంట్ తీసుకుందామని ఆలోచన. షాప్ పెట్టుకోవాలి. ఎట్లా ఉంది గవర్నమెంట్? గవర్నమెంట్ ఇప్పుడైతే కంప్లీట్ దళిత బంధు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యాపారం చేసుకొని ఎదగాలని ఒక ఆలోచనకు వచ్చారు. మరి కేసీఆర్ గారికి ముఖ్యంగా దళిత బంధు దళితులకు అందరికి ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గతంలో ఒక 60 ఏళ్ళ నుండి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పని, ఇలా దళితుల కోసం మరి ఎన్నో పోరాటాలు చేసినాం. అయినప్పటికీ కూడా ఏ ముఖ్యమంత్రి మరి ఇంత పెద్ద సాహసం ఆయన తలకాయనే ప్రణంగా పెట్టి మరి 1,000 కోట్ల రూపాయలతో దళిత బంధు కార్యక్రమాన్ని మరి శ్రీకారం చుట్టిండు. మరి ఇలా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలే కాదు, మరి తెలంగాణ ప్రజలు కూడా, మరి మా దళిత సోదరులందరికీ కూడా ఇది ఈ యొక్క హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టుగా పెట్టడం వలన మరి దళితులందరూ కూడా హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న దళితులందరూ కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మరి గెల్లి శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలా. ఏం పేరు? రాజు. ఏం చేస్తావు రాజు? వ్యవసాయం. సెంటరింగ్ పని. సెంటరింగ్ పని ఉందా? వ్యవసాయం ఉందా? ఉంటుంది. భూమి ఒక ఎకరం. ఏం పెట్టినావు? వరి. రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తాను. గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది రాజు? ఓకే అన్న, ఈ 7 ఏళ్ల కాలంలో ఓకే, మంచి చేసింది అన్ని. ఏమేం చేసారు? కళ్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్, ఇంకా మంచిగానే చేసినాయి అన్ని. నీకేమొచ్చింది గవర్నమెంట్ వచ్చినాక?
ఎప్పుడు మాకు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ నాకు తెలిసినంత వరకు ఐదుగురు ఆరుగురు ముఖ్యమంత్రులు మారిండు ఏ ముఖ్యమంత్రి కూడా మాకు ఇలాంటి పథకం పెట్టలేదు ఈ కేసీఆర్ పెట్టిండు వారికి మా మద్దతు నీ పేరేం పేరే నా పేరు కలకోటి మహేందర్ ఏం చేస్తావు నేను అడ్వకేట్ ఎట్లా ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ పర్లేదన్న చాలా ప్రస్తుతం కమలాపూర్ మండలాన్ని శిరవేగంగా అభివృద్ధి చెందిస్తుంది ఇప్పుడు చూస్తే సెంట్రల్ లైటింగ్ పెట్టిర్రు మళ్ళా రోడ్లను ఎక్స్టెండ్ చేస్తున్నారు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నారు మహిళా సంఘాల భవనాలను కూడా కొత్తగా శాంక్షన్ చేసి వాటికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది కాబట్టి అభివృద్ధి అనేది చాలా ఈటల రాజేందర్ ఈ మా ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న దానికంటే ప్రస్తుతం అభివృద్ధి అనేది చాలా శరవేగంగా జెడ్ స్పీడ్లో పోతుంది అన్న ఏంది బీజేపీ టీఆర్ఎస్ పోటీ నడుస్తుంది ఎట్లా దేనికేదాం ఓటు టీఆర్ఎస్కే వేస్తాం 100% టీఆర్ఎస్కే ఓటేస్తాం కేసీఆర్నే కేసీఆర్ గారు నిలబెట్టిన అభ్యర్థి అయిన గెల్లు శ్రీనివాస్ గారినే గెలిపిస్తాం ఏం పేరండి పేరు నా పేరు అశోక్ బాగుందండి ఏంది ఎన్నికలు వచ్చినాయి ఏమనుకుంటున్నారు అదే ఎన్నికలు వచ్చినాయి ఎట్లా ఉంది బాగానే ఉంది సార్ అంటే బాగుంది అంటే అధికార పార్టీ వాళ్ళు బాగా చేశారు కాబట్టి వాళ్ళకు సపోర్ట్గా ఉండాలని చెప్పి అనుకుంటారు మా దగ్గర వస్తారు అదే అధికార పార్టీ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనం ఏదన్నా అధికార పార్టీతో ఉండి అధికారంలో ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే గ్రామం కానీ దేశం కానీ మన రాష్ట్రం కానీ ఏదైనా అభివృద్ధి చెందడం కోసం దోహదపడితే బాగుపడతానని అందరూ అనుకుంటారు బీజేపీ పార్టీని ఏమనుకుంటున్నారు బీజేపీ పార్టీ ఏంటంటే అది ఏంటంటే ఇప్పుడు అన్ని ధరలు పెంచుకుంటూ పోతుంది మనకు మనం ఇప్పుడు సామాన్య ప్రజలు బతకడం కోసం ఏంటంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది సో దానివల్ల ఏంటంటే ప్రజలందరూ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ నా షాప్ కచేరీలు అందరూ మాట్లాడుకునేది ఏంటంటే దానికి ఓటేయద్దు అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకొని మనం అధికారం వైపే ఉండాలని మాట్లాడుకుంటారు వినోద్ కుమార్ ఏం చేస్తా నేను అంబేద్కర్ సంఘం పని ఏం చేస్తావు వ్యవసాయం చేస్తాం నాకు 2 ఎకరాలు వరి పెట్టినాము వరి వస్తుందా రైతు బంధు వస్తుంది గవర్నమెంట్ ఎట్లా ఉంది గవర్నమెంట్ బాగానే ఉంది బీజేపీ గవర్నమెంట్ ఎట్లుంది బీజేపీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు రేట్లు అన్నీ పెంచిల్లు కదా అదే డీజిల్ రేట్లు నాకు ట్రాక్టర్ ఉంది అది డీజిల్ రేట్లు పడడం వల్ల మాకు వర్కౌట్ కాక మా ట్రాక్టర్ అడిగిన ఉంటుంది అంటే ఇప్పుడు డీజిల్ పొలం దున్నాలే అంటే రైతులు ఇచ్చేది 4000 ఇస్తారు 4000 4 సార్లు దున్నాలంటే అది 3000 డీజిల్కే అయిపోతుంది అటువంటప్పుడు అది బండి ఖరాబ్ అవుతుంది దాంతో వచ్చిన ప్రాఫిట్ ఏం లేక బండికి ఖాళీ పెట్టుకోవడం జరుగుతుంది ఇది ఇవాళ పబ్లిక్ పల్స్ మరో పబ్లిక్ పల్స్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీ న్యూస్ తెలంగాణ గుండె